మాజీ మంత్రి సివిల్ సప్లైస్ మినిస్టర్ కారుమూరి నాగేశ్వరరావు గారు మనకి లీగల్ నోటీస్ని పంపించడం జరిగింది. ఈ లీగల్ నోటీస్ ఏంటంటే 10 కోట్ల రూపాయలు మన మీద డిఫర్మేషన్ వేస్తాము, ఏదైతే మొన్న చెప్పినటువంటివి, ఏదైతే గతంలో సివిల్ సప్లైస్లో చెప్పినటువంటివన్నీ కూడా అవన్నీ అవాస్తవాలు, వాటన్నిటినీ క్షమాపణలు కోరుతూ మనము తెలియచేయాలని చెప్పని ఆయన చెప్పారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే కారుమూడి నాగేశ్వరరావు గారు ఎర్రిపప్ప మంత్రి కారుమూడి నాగేశ్వరరావు గారి పట్ల మాకెక్కడ అగౌరవం లేదు, వారి పట్ల మాకు గౌరవం ఉంది వ్యక్తిగతంగా. కానీ వారు మంత్రిగా చేసినటువంటి సమయంలో జరిగినటువంటి అవినీతి అరాచకాల పట్ల మేము ఏదైతే ఆ రోజు ప్రసారం చేశామో, ఏదైతే తరువాత మేము కథనాలను ప్రసారం చేస్తున్నామో, వాటి పట్ల మేము నిలబడి ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకుంటూ ఉన్నాము. కానీ వారి పట్ల ఎక్కడైనా మనము మాట్లాడున్నట్లయితే, అవే వాటికి సంబంధించిన అంశాలు ఏమైనా తెలియజేసినట్లయితే, వాటికి మనము వారిని క్షమాపణలు కోరటంలో ఎటువంటి తప్పు లేదు. కానీ వారు చెప్పినటువంటి అంశం ఏంటంటే మనము క్షమాపణలు కోరాలని, లేని పక్షంలో 10 కోట్ల రూపాయలు డిఫర్మేషన్ ఇస్తామని. న్యాయ వ్యవస్థ పట్ల, న్యాయమూర్తి గారి పట్ల, న్యాయదేవత పట్ల మనకి ఎప్పుడూ కూడా పూర్తి విశ్వాసం, పూర్తి నమ్మకం. వారు ఏదైతే పంపించినటువంటి నోటీస్ పట్ల కూడా మనకు గౌరవం ఉండటంతో మనం ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ చేయాల్సినటువంటి బాధ్యత ఎర్రిపప్ప మంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి కారుమూడి నాగేశ్వరరావు గారి గురించి ఇప్పుడు మాట్లాడాల్సినటువంటి అంశాలు మహాన్యూస్లో చెప్పబోతు ఉన్నాము. ఫస్ట్ వారు పంపించినటువంటి లీగల్ నోటీసుకు సంబంధించినటువంటి దాంట్లో ఫస్ట్ వారు ఏదైతే దాంట్లోనే మొట్టమొదటి లైనే తప్పు, మొట్టమొదటి లైనే వారు తప్పు. అదేంటంటే ఇనగంటి వెంకట్రావు గారు ఫస్ట్ లైన్, చైర్మన్ మహాన్యూస్, మహాన్యూస్ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్. మరి వారు లీగల్ నోటీసు పంపించేటప్పుడన్నా కనీసం తెలుసుకొని అవగాహనతో పంపించాలి, లేదు మమ్మల్ని అడిగితే మేమన్నా చెప్తాం, మాకెక్కడా అటువంటి సశభిషలు లేవు. వారు ఇనగంటి వెంకట్రావు గారు 2017లోనే వారు ఎగ్జిట్ అయిపోయారు. 2017లోనే మనం ఛానల్ టేక్ ఓవర్ చేసాం. యాజ్ ఏ చైర్మన్, యాజ్ ఏ మేనేజింగ్ డైరెక్టర్గా నేనే ఉన్నాను. మరి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా నేనున్న విషయాన్ని కూడా కనీసం తెలుసుకోకుండా, కనీసం అవగాహన లేకుండా, కనీసం అవగాహన రాహిత్యంతో, ఏంటి కనీసమైనటువంటి అనాలోచితమైనటువంటి విధంగా ఈ నోటీసును పంపిస్తున్నారు. ఎలా ఆ పంపించేటువంటి దాంట్లో కూడా స్పష్టత లేకపోతే వారిని ఏ రకంగా వారు మంత్రిగా ఏ రకంగా చేస్తుంటారు, మంత్రిగా ఏ రకంగా విధులు నిర్వర్తించుంటారు అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఇది ఫస్ట్ మిస్టేక్. రెండో అంశం, వారు ఏదైతే ఎర్రిపప్ప అనే విధంగా సంబోధించారని లేక మరొక విధంగా సంబోధించారనేటువంటి దాన్ని వారు మాట్లాడారు. సరే, కారుమూడి నాగేశ్వరరావు గారి గురించి మళ్ళీ ఇంకొకసారి చెబుతున్నా, మనకు వ్యక్తిగతంగా వారి మీద మనకేమీ లేదు. కానీ వారు మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంపదని అడ్డగోలుగా, అన్యాయంగా, దుర్మార్గంగా పందికొక్కుల వలె దోచుకు తిన్నటువంటి వ్యక్తుల గురించి వదిలిపెట్టేదే లేదు, వెంటపడి వేటాడుతామనేటువంటి దాన్ని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. ఎవరు తప్పు చేసినా సరే, దాంట్లో కారుమూడి నాగేశ్వరరావు గారు తప్పు చేసినా సరే వదిలిపెట్టేదే లేదు. కారుమూడి నాగేశ్వరరావు గారు తప్పు లేకపోతే మనం వారు క్లీన్ చిట్ ఇస్తాం, వారు తప్పు లేదని చెప్తాం. మరి వారికి తప్పు లేకపోతే, మరి వారికి సంబంధించిన అంశాల మీద వారు ఎక్కడా కూడా వాడికి ఎటువంటి సంబంధం లేకపోతే ఎందుకు ఇప్పటి వరకు ఈ అంశాల గురించి, ఈ అవినీతి గురించి, వీటి గురించి వారు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు వాటి గురించి చెప్పట్లేదు? ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో ఎంక్వైరీస్ జరుగుతూ ఉంటే వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు జరుగుతున్నటువంటి అంశం, సరే ఇదొక అంశం. వారు చెప్పినటువంటి దాంట్లో సరే ప్రజలకు బాధ్యత, మనం ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజల కోసం పోరాడతాం, ప్రజల కోసం తన్నులు తింటాం, ప్రజల కోసం కేసులు ఎదుర్కొంటాం, ప్రజల కోసం యుద్ధం చేస్తాం,
అవసరమైతే ప్రజల కోసం తంతాం. ఇందుట్లో మళ్ళీ ఎటువంటి శషభిషలు కూడా లేవు. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మరీ ఏదో సాఫ్ట్గా వెళ్తున్నారులే, సాఫ్ట్గా మాట్లాడుతున్నారులే అంటే సాఫ్ట్గానే ఉంటాం, సాఫ్ట్గానే వెళతాం. బాధ్యత ప్రజల పక్షాన మన బాధ్యత అది. అంతేగాని ఇష్టానుసారంగా అడ్డగోలుగా దోపిడీలు చేసేసి అరాచకాలు చేసేసి ప్రజల సంపదను దోసుకొని ప్రజల నోటికాడి తినేటువంటి భోజనాల విషయంలో కూడా, రైస్ విషయంలో కూడా కక్కుర్తిపడి దోపిడీ చేస్తే ఎందుకు ఊరుకుంటాం? ఎందుకు ఊరుకోవాలి? ఊరుకోమని ప్రజలేమన్నా చెప్తారా? అందుకని ముందుగా మంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వారేం మాట్లాడారు వెయ్యండి, ఆ ఒక్క బయట వెయ్యండి. నాగేశ్వరరావు అనే నేను, కారుమూరి వెంకట నాగేశ్వరరావు అనే నేను శాసనం ద్వారా నిర్మాతమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విజేత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలకు న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కారుమూరి వెంకట నాగేశ్వరరావు అనే నేను ఆంధ్ర రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహిస్తానని, అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నా కర్తవ్యాలను, నా దృష్టికి వచ్చే అంశాలను సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పని మీరు ప్రమాణం చేశారు. మంత్రిగా 5 కోట్ల మంది ప్రజల తరపున మీరు ప్రమాణం చేశారు. ప్రజలకు మీరు ప్రమాణం చేసి చెప్పినప్పుడు, మీ కర్తవ్యాలను మీరు సక్రమంగా నిర్వర్తించినప్పుడు, మీ శాఖల్లో జరిగినటువంటి అవినీతికి సంబంధించి మేము ప్రశ్నించినప్పుడు ఎందుకు మీకు అంత నొప్పి? ఎర్రిపప్ప మంత్రి అని 3 సార్లు ఎందుకు అన్నామంటే, వారి మాటల్లోనే ఏమన్నారో ఒకసారి చూద్దాం. వెయ్యండి. ఎర్రిపప్ప అంటే ఏంటిది? నా బుజ్జి నాన్న అన్నట్టు. రైట్, ఏమన్నారు వారు? బుజ్జి నాన్న అని అర్థం అంట. ఎర్రిపప్ప అంటే ఏమన్నారు? బుజ్జి నాన్న అంట. అందుకని ఆయన అన్నారు కదా ఎర్రిపప్ప అని, అంటే బుజ్జి నాన్న అని. అందుకని మనం ఏం చెప్పాలి? ఎర్రిపప్ప మంత్రి అని అంటే ఏంటి అర్థం? బుజ్జి నాన్న మంత్రి అనే అర్థం. అదే నా అర్థం. రైతులనేటువంటి గౌరవం లేకుండా వాళ్ళు కష్టపడి పండిస్తే మనం కడుపు నింపుకుంటూ, వాళ్ళు కష్టపడి శ్రమిస్తే వాళ్ళు పండించిన పంటతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంటే వాళ్ళను పట్టుకొని ఎర్రిపప్ప అని, తర్వాత బుజ్జి నాన్న అనే పదాన్ని వారే చెప్పారు కదా. రేపు న్యాయస్థానం పట్ల మాకు గౌరవం ఉంది, న్యాయమూర్తి గారి పట్ల మాకు గౌరవం ఉంది, మేము వారు చెప్పినటువంటి అంశాన్ని రేపు న్యాయస్థానంలో అడుగుదాం. ఏమండి న్యాయమూర్తి గారు, వారు ఎర్రిపప్ప అంటే బుజ్జి నాన్న అనే పదాన్ని వారే చెప్పారు కాబట్టి మేము ఎర్రిపప్ప మంత్రి అని అంటున్నాము, బుజ్జి నాన్న మంత్రి అని వారు చెప్పిన అర్థము. మా ఉద్దేశంలో ఎర్రిపప్ప అంటే పనికి మాలిన వాడా అనేటువంటి భావాలు భావజాలాలు ఉన్నాయి. కానీ దానికి కొత్తగా మంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి వ్యక్తి, గతంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎర్రిపప్ప అంటే బుజ్జి నాన్న అని అన్నాడు. కావున మేము బుజ్జి నాన్న అని ఎర్రిపప్ప మంత్రి అని అంటున్నాం అంటే కుదిరిద్దా? కుదురుతుందా? మరి ఆయన చెప్పిన పదాన్నే, మనం కాదు కదా. ఆయన 5 కోట్ల మంది ప్రజలకు రిప్రజెంటేటివ్, బాధ్యత కలిగినటువంటి మంత్రివర్యులు. మళ్ళీ ఇంకొకసారి, నాకు వారి మీద ఎటువంటి ఇది లేదు. కాకపోతే ఆ పంపించినటువంటి వాళ్ళు కూడా పాపం చూసుకోవాలి కదా. యాజ్ ఎ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా మన వాళ్ళు రోజు కింద ఆ టిక్కర్లు వేస్తున్నారు కదా, ఆ స్క్రోలింగ్లు అరే బాబు వేయండి నాయన, కనీసం ఆ రోజు కూడా అది పడింది కదా, చూస్తే తెలిసిద్ది కదా. మారెళ్ళ వంశీ కృష్ణ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ఆడ పడుతూ ఉంటే పాపం మా పెద్ద ఆయన గురువు గారు ఎనగంటి వెంకట్రావు గారు వయసులో పెద్దవారు అయ్యారు, వారి పేరు పెట్టి పంపిస్తారా? ఏమన్నా ఉందా అంట. సరే ఓకే,
ఇంకో బయట ఉందా వెయ్యండి, అదే ఆ బయట మనం ఏమన్నామనే ఆ రోజు ఏమన్నాం వెయ్యండి, ఆ రోజు ఏమన్నాం వెయ్యండి. సరే ఇప్పుడు సరే మంత్రి గారికి సంబంధించి, మాజీ మంత్రి గారికి సంబంధించినటువంటి కొన్ని అంశాల గురించి మనం మాట్లాడదాం. వారు ఇప్పుడు వారి మీద ఉన్నటువంటి ఆరోపణలు, వారి మీద వచ్చినటువంటి విమర్శలు, వారి మీద వచ్చినటువంటి అంశాలు ఏంటయ్యానంటే, తనకు టీడీఆర్ బాండ్స్కు సంబంధించినటువంటి స్కామ్లో 1,100 కోట్ల రూపాయల అవినీతిలో ఆయన భాగస్వామ్యం అయి ఉండారు. 1,100 కోట్ల రూపాయల దానిలో ఆయన పైన ఆరోపణలు విమర్శలు వచ్చి ఉన్నాయి. నెంబర్ 1 అంటే అందుట్లో ఆయన పాత్ర ఎంత ఉండొచ్చుకోవచ్చు, 1% ఉన్నా, 0.01% ఉన్నా కూడా అంటాం అంటాం. నెంబర్ 1. నెంబర్ 2, ఎస్బీఐ లోను వాళ్ళ కుటుంబ సభ్యులు 4 పేర్లు పెట్టి లోన్లు తీసుకున్నారనేటువంటి ఆరోపణలు వారిపైన ఉన్నాయి. నెంబర్ 3, ఎవరైతే మిథున్ రెడ్డి లేదా సమ్ ఎక్స్ వై జెడ్ వారితో కలిసి వారు నెల్లూరు ఎక్కడ క్వార్జ్ స్టోన్లో వారి భాగస్వామ్యంగా ఉన్నట్టుగా ఆధారాలతో సహా చేస్తున్నాము, ఒక మంత్రిగా ఉండి ఒక ఇల్లీగల్ మైన్కి సంబంధించి క్వార్జ్ మైనింగ్లో జరిగినటువంటి అవినీతి అరాచకాల దాంట్లో వీరి పాత్రకు సంబంధించినటువంటి అంశం, స్వయంగా వారి కుమారుడు కారుమూడి సునీల్ కుమార్ తండ్రి వెంకట నాగేశ్వరరావు పేరు మీద నెల్లూరు జిల్లాలోని సైదాపురం మండలం ఓరుపల్లి గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 2x2లో 2 ఎకరాల భూమిని వాళ్ళు లీజుకు తీసుకున్నట్టుగా ఉన్నటువంటి డాక్యుమెంట్సు, అంటే క్వార్జ్ మైనింగ్లో జరిగినటువంటి అవినీతి అరాచకాల విషయంలో ఇప్పటివరకు వాళ్ళ మేనలుడు ఉండాడు అనేటువంటిది వస్తుంది. కాదు, మాజీ మంత్రి కారుమూడి నాగేశ్వరరావు కుమారుడే దీంట్లో భాగస్వామి, అంటే మంత్రే భాగస్వామి. మంత్రిగా మీకు బాధ్యతలు అప్పచెప్తే రాష్ట్ర ప్రజలు, మంత్రిగా మీరు చేయమని చెబితే మీరు క్వార్జ్ మైనింగ్లో మీ కుమారుని పెట్టి అక్రమాలుగా పాల్పడ్డారా, అక్రమంగా ఎక్స్పోర్ట్స్లో పాల్గొన్నారా, అక్రమ మైనింగ్ దందాలు చేశారా, అక్రమ మైనింగ్ వ్యవహారాలు నడిపారా అనేటువంటిది ఇక్కడ తేటతెల్లమవుతూ ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇలాంటివి మనం చెప్తా పోతే కోకొల్లలు వాళ్ళ కుమార్తె పేరు కూడా ఉంది, నేను కానీ ఆ విషయం గురించి మాట్లాడదలుసు, ఎందుకంటే వాళ్ళ కుమారుడు కూడా రాజకీయంగా మన కంటెస్ట్ చేశాడు కాబట్టి మాట్లాడుతున్నా, లేకపోతే మాట్లాడేవాడిని కాదు. ఇక నెక్స్ట్, మరి వారు నాకేమీ సంబంధం లేదు, నాకేమీ ఇది లేదు అని అంటారు. ఏంటి లాస్ట్ టైం సివిల్ సప్లైస్లో జరిగినటువంటి స్కామ్ ఏంటి? నెంబర్ 1, రైస్ స్కామ్, దాని గురించి ఒక 2 నిమిషాలు చెప్తా. తర్వాత గోతాల స్కామ్, గోడౌన్లో స్కామ్, ట్రాన్స్పోర్ట్ స్కామ్, దాల్ స్కామ్, ఆయిల్ స్కామ్, అట్లాగే రాగి మాల్ట్ స్కామ్, చివరికి పిల్లలకి ఇచ్చేటువంటి వాటిలో చిక్కీల్లో స్కామ్, ఇట్లా చెప్తా పోతే షుగర్లో స్కామ్, ట్రాన్స్పోర్ట్లో స్కామ్, చిమ్మే కాంట్రాక్టర్లు వాటిల్లో స్కామ్, ఎన్నిట్లో స్కామ్ లేదు? ప్రతి దాంట్లో స్కామ్కు పాల్పడ్డారు కదా, ప్రతి దాంట్లో అవినీతితో దోచుకున్నారనేటువంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి కదా. మరి ఇంకా కూడా మేము నీతిమంతులం, మేము సచ్యులరం, ఏంటి నీతిమంతులు వారు? మీ అసమర్థత, మీరు తప్పు చేశారా లేదా అనే దాంట్లో విచారణలో తెలిద్ది. మంత్రిగా మీ అసమర్థత, మంత్రిగా మీ అవగాహన రాహిత్యం, మంత్రిగా మీ చేతగానితనం, మంత్రిగా మీరు ఎవరైతే సిస్టమ్ని కంట్రోల్ చేయకపోవటం అవినీతిని, మరి అది మీ తప్పు కాదా? మరి మీకు భాగస్వామ్యం లేదా? రాష్ట్ర ప్రజల సంపద లూటీ అయితే, రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ కార్డుదారుల వినియోగానికి అన్యాయం జరిగితే మరి మీకు బాధ్యత లేదా? మీకు బాధ్యత లేదా? నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు వస్తాను. ఏంటంటారు మంత్రి గారు నోటీసులు ఏమంపించారు? క్షమాపణ చెప్పాలా? ఏంటి క్షమాపణ చెప్పటం? నిజంగా మీరు తప్పు చేయకుండా ఉంటే, నిజంగా మీకు ఎటువంటి దీంట్లో పాత్ర లేకుండా ఉంటే, నేను క్షమాపణ చెప్పటానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణ, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎంక్వైరీస్లో ప్రతి దాంట్లో కూడా
గత ప్రభుత్వం మీరు మంత్రిగా ఉన్నటువంటి శాఖలో అవినీతి జరిగినట్టుగా ఆరోపణలు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి వీటన్నిటికీ మీరు ఏం చెప్తారు? ఇక్కడ ఏదైతే నాదెండ్ల మనోహర్ గారు, ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి గారు, ఇటీవల చేసినటువంటి కాకినాడ వెళ్ళి చేసినటువంటి ఆ రైట్స్లో కాకినాడలో 15,000 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ప్రజలకు 1 రూపాయికి ఇచ్చినటువంటి రేషన్ బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేసి 100 రూపాయలకు అమ్ముతూ ఉన్నటువంటి కాకినాడ పోర్ట్ అడ్డాగా జరుగుతున్నటువంటి దందాని పట్టుకున్నారు. మరి ఆ రేషన్ బియ్యం ఎక్కడిది? మీకు సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో చేసినటువంటి సప్లై రేషన్ బియ్యం కాదా? మరి ఇప్పటి వరకు ఇప్పుడు వచ్చినటువంటి ఇంకొక బిగ్ బ్రేకింగ్ ఏంటంటే, సంచలనమైనటువంటి విషయం, మరొక సంచలనమైనటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే ఈరోజు రైస్ మిల్స్ మీద జరిగినటువంటి ఆ గోడౌన్స్ మీద జరిగినటువంటి రైట్స్లో 20,000 మెట్రిక్ టన్నుల రైస్ని ఇప్పుడు మళ్ళీ పట్టుకున్నారు. ఇప్పుడే నాకు ఆ సమాచారం వచ్చింది. మొన్న వెళ్ళి నాదెండ్ల మనోహర్ గారు మంత్రి గారు రైట్స్ చేసి వాటిలో 15,000 మెట్రిక్ టన్నులు, అధికారులు ఇక్కడ లేదండి అక్కడ లేదండి, అసలు ఎంత పాపం వాళ్ళు పుణ్యాత్ములండి, అసలు వాళ్ళ దగ్గర అసలు రైసే అసలు వాళ్ళు ఎట్లా ఉంటారండి, నిజాయితీ పొరలండి అని చెప్పిన తర్వాత డౌట్ వచ్చి ఆయన లోపలికి వెళితే అక్కడ కట్టలు కట్టలుగా రైస్ బ్యాగులు దొరికితే 15,000 మెట్రిక్ టన్నులు 8 గోడౌన్స్ని ఆయన సీజ్ చేయించారు. ఇది అయిపోయిందా? దానిపైన ఒక కమిటీ చేసి మీరు విచారణ చేయండి అంటే, ఆ విచారణ చేసే కమిటీ ఈరోజు వెళితే 20,000 మెట్రిక్ టన్నుల రైస్ ఇప్పుడు దొరికింది. ఎవరి దగ్గర దొరికింది? కాన్కార్ వేర్ హౌసింగ్ కాకినాడలోనుంది. ఇక్కడ 10,000 మెట్రిక్ టన్నులండి. 1 టన్ను కాదు, 2 టన్నులు కాదు, 10 టన్నులు కాదు, 20 టన్నులు కాదు, 100 టన్నులు కాదు, 10,000 మెట్రిక్ టన్నులు ఒకదాంట్లో. రెండోది ఎస్ఆర్ జ్యోతి అనేటువంటి వాళ్ళ దగ్గర ఇంకొక 10,000 మెట్రిక్ టన్నులు దొరికింది. మొత్తం ఇప్పటి వరకు 35,000 మెట్రిక్ టన్నులు దొరికింది. అంటే 100 కోట్ల రూపాయల పైన విలువైనటువంటి రేషన్ బియ్యం అక్కడ దొరికినటువంటి పరిస్థితి. మరి ఏమంటాను దీన్ని? మరి ఎవరి చేతగానితనం, ఎవరి అసమర్థత, ఎవరి అజ్ఞానం, ఎవరి సొమ్ము, ఎవరు దోచుకుంటున్నారు? ప్రజల సొమ్మును దోచుకోవటానిక వీరు, లేదా ప్రజల సొమ్ము ఇష్టానుసారంగా ఎవరిని దోచుకుంటుంటే వాటి విషయంలో మరి నిమ్మక నీరు ఎత్తినట్లు వ్యవహరించడానిక? మరి ఈ స్కామ్లన్నిటి విషయంలో మరి ఏ ఇది లేకపోతే మరి ఇవన్నీ ఎట్లా జరిగినాయి? మరి అధికారులు అలా చేస్తున్నారని తెలిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు? మరి వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఎవరైతే రేపు ఈ 35,000 మెట్రిక్ టన్నులు ఊహించలేదు, ఎవరు ఊహించలేదు, ఇటువంటి 8,000 మెట్రిక్ టన్నులు షిప్పును కొని ఆ షిప్లో బయట ఇతర దేశాలకు పంపించినట్లుగా ఆధారాలతో సహా మొన్న కాకినాడ పోర్ట్లో పట్టుకున్నారు మనోహర్ గారు. ఇప్పుడు మనం ఏం చెబుతున్నామంటే, ఎవరైతే ఈ 35,000 మెట్రిక్ టన్నులు, ఈ రేషన్ బియ్యం దందా, వీటన్నిటి వెనక ఎవరో ఉండి మంత్రి గారి చేత మన మీద దాడి చేయమని, మన మీద డిఫర్మేషన్ వేయమని, మనల్ని బెదిరించమని మంత్రి గారికి చెబితే మంత్రి గారు ముందుండి ఆ మాఫియా తరపున బాధ్యత తీసుకొని ఆ మాఫియా తరపున నోటీసులు పంపిస్తారా? రేపు సాయంత్రం 5 గంటల దగ్గర నుంచి నేను కాకినాడలో ఉంటున్నా. కాకినాడలో ఈ ఎవరైతే ఈ రైస్ దందాలు నడిపారో, ఎవరైతే ఈ రైస్ మాఫియా దగ్గరికి, నేనే వస్తున్నా. రమ్మనండి. మాజీ మంత్రి కారుమూడి నాగేశ్వరరావు గారికి మరొకసారి, మీరు నిజాయితీ పొరలు అయితే, మీకు ఎటువంటి సంబంధం లేకపోతే, ఈ దోపిడీలో, ఈ అరాచకాలలో, ఈ ప్రజల సంపద లూటీలో మీకు సంబంధం లేకపోతే మీరు రేపు సాయంత్రం 5 గంటలకు రండి. ఎక్కడైతే ఈ జరిగినటువంటి వీటన్నిటి మీద మీరు కూడా విచారణ కోరండి. ఎవరెవరైతే చేశారో, ఎవరెవరైతే మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఎవరెవరైతే ఈ తప్పులు చేశారో, ఎవరెవరైతే అరాచకాలకు పాల్పడ్డారో మీరు వచ్చి చెప్పండి. వీళ్ళు దోపిడీ చేశారు, వీళ్ళు దోచుకున్నారు, వీళ్ళు దొంగలు, వీళ్ళు లూటీ చేశారు, వీళ్ళు ప్రజల సొమ్ము దోచుకున్నారని రేపు వచ్చి చెప్పండి. రేపు రాండి, నేనే వస్తున్నా. ఛాలెంజ్, నేనే వస్తున్నా.
మీరు రండి రేపు 5 గంటలకి ఎక్కడైతే ఈ 35,000 మెట్రిక్ టన్నులు దోచుకున్నటువంటి రైస్ మాఫియా దగ్గరికి వచ్చి వాళ్ళందరిని నిలదీయండి, వాళ్ళందరూ ఈ ప్రజల సంపద దోచుకున్నటువంటి వాళ్ళ తాట తీయండి. ఆ రోజు రైస్ మిల్లర్స్ అసోసియేషన్స్ తోటి మీరేమేమి మాట్లాడారు, ఏమేమి చెప్పారు, ఏమేమి చేశారు, వాళ్ళు మీకేమి చేశారు, ఇవన్నీ మాట్లాడండి, ఇవన్నీ చెప్పండి. నేను రెడీ, రేపు 5 గంటలకి కాకినాడలో ఈ రైస్ మిల్స్ దగ్గర నేను ఉంటున్నా. మంత్రి గారికి కూడా వస్తే, మాజీ మంత్రి గారికి కూడా వస్తే అక్కడి నుంచి చెప్పండి వాళ్ళ పాపాలని చెప్పండి. మరి అది ఉండాల్సినటువంటి ఇది. అంతేగాని వాడెవడో మాఫియా, ఆడెవడో మాఫియా అంటున్నా. ఈ మాఫియాలకి ఇఫయాలకి భయపడేది లేదు. వాడెవడో మాఫియా చెప్తే ఈ నోటీసులు పంపించి డిఫర్మేషన్ లేయటం ఏంది, బెదిరించడం ఏంటి, క్షమాపణలు చెప్పమని అడగటం ఏంటి, ఏమన్నా ఉందా? ప్రజల సంపద దోచుకుపోతే, వేల కోట్లు తరలిపోతే, వేల వేల కోట్లు దోచుకుంటే, వేల వేల మెట్రిక్ టన్నులు విదేశాలకు తరలిపోతే దాని గురించి బాధపడకుండా, దాని గురించి అరే ప్రజల సంపద దోచుకుపోయారే, ప్రజల సంపద అన్యాయం జరిగిందే, ప్రజలకు నష్టం జరిగిందనేటువంటిది బాధ లేకుండా అడిగినందుకు, ప్రశ్నించినందుకు నోటీసులు పంపిస్తారా? ఇదేనా బాధ్యత? ఇదేనా సంస్కారం? మరి ఏమని ప్రతిజ్ఞ చేశారు, ఏమని ప్రతిజ్ఞ చేశారు? ఇవన్నీ చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. ఆధారాలతో సహా, ఒక్కొక్కటి ఆధారాలతో సహా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏంటి, ప్రజలు మొన్న తీర్పు 2024 ఎన్నికల్లో మంత్రి గారి పనితీరు సక్రమంగా ఉందా, మాజీ మంత్రి గారిది లేదా అని అంటే, వారు 2019లో దాదాపు 3-4 వేల ఓట్లతో మెజారిటీతో గెలిచారు. మరి 2024లో వారి మీద పోటీ చేసినటువంటి రాధాకృష్ణ గారికి 129,547 ఓట్లు వచ్చాయి. కారుమూడు నాగేశ్వరరావు గారికి 57,426 ఓట్లు వచ్చినాయి. మెజారిటీ 72,121 ఓట్లు. అంటే వీరికి వచ్చిన ఓట్ల కంటే మెజారిటీ ఎక్కువగా ఉంది. 70% మంది ప్రజలు ఆయన్ని తిరస్కరించారు. మరి మన పనితనం ఎట్లుంది, మన పనితీరు ఎట్లుంది, మన సమర్థత ఎట్లుంది, మనం చేసినటువంటి ప్రజలకి చేసినటువంటి సర్వీస్ ఎలా ఉందనేది ఈడ అర్థమైపోతుంది, ఈడ అర్థమైపోతుంది. ఏంటి తణుకు రమ్మంటారా? తణుకైనా వస్తా, తణుకైనా వస్తా, తణుకైనా వస్తా. వద్దు, రేపు తణుకైనా కాకినాడ పోర్ట్లైనా ఈ క్వార్జ్లో జరిగిన అక్రమాల గురించి, క్వార్జ్లో జరిగినటువంటి అక్రమాల గురించి అవసరమైతే, అవసరం అనుకుంటే ప్రభుత్వం వల్ల కాకపోతే నేనే స్వయంగా ఈ క్వార్జ్లో జరిగినటువంటి అక్రమాలపైన, వాళ్ళ కుమారుడు వచ్చినటువంటి పేర్లపైన, లేదా వాళ్ళు చేసినటువంటి క్వార్జ్ మైనింగ్ పైన, వాళ్ళు అక్కడి నుంచి ఎలా తరలించారు, ఎండిఎల్కి ఎలా తరలించారు, అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ ఎలా చేశారు, దీంట్లో ఎవరెవరు భాగస్వామ్యం ఉంది, ఎవరెవరి అకౌంట్లో డబ్బులు వచ్చినాయి, ఆ అకౌంట్లోకి వచ్చినటువంటి డబ్బులు ఎవరెవరికి వెళ్ళినాయి, వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయమని నేనే కంప్లైంట్ చేస్తా అవసరమైతే. గతంలో జరిగినటువంటి అన్ని అక్రమాలపైన, రైస్లో పర్సంటేజీలపైన, ట్రాన్స్పోర్ట్ పర్సంటేజీలపైన, లేదా దాల్ పర్సంటేజీలపైన, వీటన్నిటిపైన కూడా ఎంక్వైరీ చేయమని అవసరమైతే నేనే రిటర్న్గా కంప్లైంట్ చేస్తా. ఏమనుకుంటున్నారు, మీడియా అంటే ఏదో వంశీ చక్కగా ఏదో నవ్వుతూ ఉన్నాడు, నవ్వుతూ చెప్తున్నాడని కాదు, ప్రజల పక్షాన నిలబడి పోరాటం అంటే అంత తేలిక కాదు. మాఫియా చెప్పింది కదా అని మీరు మా మీదకి వస్తే మాఫియాను చూసి మేము భయపడం. ఇవన్నీ మీ గురించి కాదు, మాఫియాకి చెప్తున్నాం. అందుకని ఆ మాఫియాని జాగ్రత్తగా ఉండమని చెప్పండి. సరే మురళి ఉన్నారు సార్. మురళి బ్రేక్. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మురళి. సరే ఏంటి మొత్తానికి మంత్రి గారు మాఫియా, మాజీ మంత్రి గారు మాఫియా కోసం నిలబడి మాఫియా చెప్పినట్టు పంపించారా, లేక వారంతటి వారు పంపించారా? కానీ 10 కోట్ల డిఫర్మేషన్ పంపించారు. కానీ ఆ రోజు నువ్వు ఉండవు, నిన్ను తప్పి అజిత్ గారిని పెట్టారు. ఏమంటావు ఏంటి అంటే సార్, అంటే మంత్రి గారు మన మీద డిఫర్మేషన్ వేసిన విషయంలో ఆయన వేసినా
మాఫియా చేసిన, ఎందుకంటే ఆయన కొంచెం తొందరపడ్డారని భావించాలి సార్. మాఫియా చెప్పు చేతలు ఖచ్చితంగా ఉంటారండి, ఎందుకంటే గడిచిన 2.5 సంవత్సరాలుగా అదే మాఫియాతో అంటకాగితే ఈరోజు దగ్గర దగ్గరే చెప్పారు మీరు 30,000 టన్నులు పీడిఎస్ రైస్ పట్టుకున్నారని. అంటే ఆ మంత్రి గారు ఆ మాఫియాతో అంటకాకపోతే ఇంత రైస్ అక్కడికి వెళ్దండి ఖచ్చితంగా. వారికి వీరికి అన్ని రకాలైనటువంటి లావాదేవీలు ఉంటాయండి, ఆర్థిక పరమైన లావాదేవీలు ఉండొచ్చు, అవినీతి పరమైన లావాదేవీలు ఉండొచ్చు, ఏదో ఒకటి లావాదేవీలు లేకుండా ఉండవు. ఈ నేపథ్యంలో మహానీస్ వరుస కథనాలతోటి ఏదైతే సివిల్ సప్లైస్లో జరుగుతున్నటువంటి మీరు రెగ్యులర్గా బయట పెడుతున్నారో ఆ భావనతోటి ఆ అక్కసితోటి మాఫియా యొక్క ప్రోత్సాహంతో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వర గారు రేసి ఉండొచ్చు సార్. సార్ ఇదంతా అయితే టీడీఆర్ బాండ్లు సార్, గతంలో కూడా చాలా గందరగోళమైన పరిస్థితి సార్. అప్పటికి ఈయన శాసనసభ్యులుగా ఉన్నారు, ఇంకా మంత్రి కూడా అవ్వలేదండి. అసలు 1100 కోట్లు టీడీఆర్ఎస్ బాండ్స్ అండి, అవి ఎంత అడ్డగోలుగా అంటే మామూలుగా ఒక చెత్తకి డంపింగ్ యార్డ్కి ల్యాండ్ తీసుకుంటే సార్ దానికి అసలు టీడీఆర్ఎస్ బాండ్ రిలీజ్ చేయకూడదండి, గజామణిలో కొనకూడదండి, ఊరికి దూరంగా ఉన్నటువంటి ఎకరాల లెక్కను కొనాలి. దాన్ని కూడా గజామణికి మార్చేసి పెద్ద ఎత్తున అంటే 1-4% ఇచ్చేసి టీడీఆర్ఎస్ బాండ్ ఇష్యూ చేశారండి. అలా మొత్తం మీద ఆ 1-2 సంవత్సరాలు అండి, 2020 నుంచి 2022 వరకు సుమారు 56 మందికి ఆ టీడీఆర్ బాండ్స్ అమ్మారండి. సుమారు 100,000 చదరపు గజాల స్థలం అమ్మారు సార్ వాళ్ళు. అందులో ఒక మాజీ ఎంపీ గారు, విశాఖపట్నానికి చెందినటువంటి మాజీ ఎంపీ గారు కూడా 70 కోట్లు పెట్టి ఆ టీడీఆర్ బాండ్స్ కొనుక్కున్న తర్వాత ఇది మళ్ళా మొత్తం గందరగోళం అయిందని చెప్పేసి ఆయన మళ్ళీ కారుమూరి నాగేశ్వర గారి దగ్గరకు వచ్చి అది మాట్లాడుకుని అది క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయాడు అండి వచ్చిన గొడవని. సార్ ఈ టీడీఆర్ బాండ్స్ వల్ల ఏంటంటే సార్, తణుకులో కొన్నటువంటి టీడీఆర్ బాండు మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా దానికి 4 రెట్లు ల్యాండ్ ఇస్తుందండి గవర్నమెంట్. మేము తణుకులో భూమి కొన్నాం ఎందుకు ఇదంటే, అందుకని చాలా పెద్ద సంఖ్యలో ఆ టీడీఆర్ బాండ్లు అధిక ధరలు పెంచుకుంటారండి. అటువంటి టీడీఆర్ బాండ్ స్కామ్ తణుకులోనే రాష్ట్రంలో ఎక్కడా జరగినటువంటి పెద్ద మొత్తంలో 1100 కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్ జరిగింది. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే సార్, ఇంత డబ్బు మారినా భూమి రాలేదు, ఈ భూమి మున్సిపాలిటీకి ఆదాయం రాలేదండి, పూర్తిగా నష్టపోయింది మున్సిపాలిటీ అండి. కొనుక్కున్న వాళ్ళు మాకు వద్దని కోర్టుకు వెళ్ళారండి, మాకు సంబంధం లేదు, భూమి ఇవ్వట్లేదండి. అలాంటివి చాలా ఉంటాయి, అలాంటివన్నీ చిన్న చిన్నవి చాలా పెద్దవి ఉన్నాయి. ఆధారాలు కూడా ఎవరో చాలామంది పంపిస్తూ ఉన్నారు సార్, మీకు వారికి సంబంధించిన ఇంకా చాలా ఇస్తాం, ఇంకా వాటి ఇస్తాం, ఇవి ఇస్తామని చెప్పని చాలామంది పంపిస్తూ ఉన్నారు. వారి మీద అవన్నీ మనం చెప్పాలని కాదు కానీ, బట్ ఆ మాఫియా చెప్పినట్టు వినొద్దు అనేది మన ఉద్దేశం. ప్రజల సంపద లూటీ చేయబడుతుంది, అందుట్లో ఆయన పాత్ర ఉంటే ఆయన ఇదవుతారు. మనం ఎక్కడ వారిని ఎక్కడ మనం పందికొక్కులు అనలేదు. ఎవరైతే దాంట్లో అవినీతికి పాల్పడ్డారో వాళ్ళని పందికొక్కులు అన్నాం. ఇప్పటికీ చెప్తున్నాం, అవినీతికి పాల్పడి ఉంటే రైస్ స్కామో దాల్ స్కామో లేకపోతే వీటి ఎక్స్పోర్ట్ స్కామ్లోనూ పాల్గొని ఉంటే ఖచ్చితంగా వాళ్ళు పందికొక్కులే, పందికొక్కులే. గుమ్మడికాయ దొంగ ఎవరా అంటే నేను అని చెప్పిన గుమ్మడికాయ దొంగ అంటే ఎట్లా, ఇది ఎట్లా కుదిరిద్ది? అందుకని వారిని మనం ఎక్కడ అసభ్యంగా కానీ అవమానకరంగా కానీ మాట్లాడట్లా. ఎర్రిపప్ప అని అంటే బుజ్జినాయన అని ఆయన అన్నారు కాబట్టి ఎర్రిపప్ప అనేదాన్ని మనం ఆయన చెప్పాడు కాబట్టి కోట్ చేసాం. మామూలుగా అయితే మనం కోట్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. సరే, దాని పట్ల మనకేం వారి మీద వ్యక్తిగతంగా ఏముండిద్ది? ఆ స్కామ్ ఆ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి స్కామ్ మీద మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. దానికి సంబంధించిన దాంట్లో ఆయన నేనున్నాను, నన్ను మీరు అంటున్నారని బయటకు వస్తుంటే మంత్రిగా ఉన్నారు కాబట్టి విమర్శ వచ్చిద్దండి. ట్రైన్ ప్రమాదం జరిగితే రైల్వే మంత్రులు ఎందుకు రిజైన్ చేశారు? బాధ్యత తీసుకొని ఇంత పెద్ద స్కామ్ జరిగితే వచ్చి నా శాఖలో ఇంత పొరపాటు జరిగిందా క్షమించండి అని ప్రజలను అడగాలి. అంతేగాని నోటీసులు పంపించడం కాదు. నోటీసులు పంపిస్తే న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా దాన్ని రిప్లై ఇస్తాము. కనీసం పంపించే నోటీసు కూడా ఎవరున్నారు, దీంట్లో ఎవరు చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ తెలుసుకొని పంపాలి కదా. ఎలా పడితే అలా పంపిస్తే అట్లా, వాటికి కూడా బాధ్యత లేకపోతే.